ఏపీ ఫలితాలు ఎలా ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు దిమక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో మోదీ ఏపీలో జగన్ను దెబ్బతీయాలని పట్టుదలతో ఉన్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వైసీపీకి ఇబ్బందులు తప్పవు. అదేవిధంగా కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తే టీడీపీకి ఇబ్బందులు తప్పవనే వాదన ఉంది. దీనికోసం ముందస్తుగానే కేంద్రంలో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ రాదని, అదే సమయంలో ఏ ఇతర పార్టీ నుండి వారికి మద్దతు లేకుండా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. ఇక జగన్ను దెబ్బతీయాలంటే ఆయనకు రాజకీయంగా ఎవరి మద్దతు లేకుండా చేయాలి. అందుకోసం చంద్రబాబు వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీంతో జగన్ ప్రస్తుతం అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీలోని ముఖ్య నేతలతో సమావేశమైన సమయంలో ఆసక్తికర చర్చ జరిగినట్లు సమాచారం. ఆ సమావేశంలో చంద్రబాబు ఒక ప్రతిపాదన చేశారు. జాతీయ స్థాయిలో తనకు పోటీగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేశారు, కానీ విఫలమయ్యారు. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏకు మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ సమయంలో ఏ పార్టీ కూడా ఎన్డీఏకు మద్దతిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను సైతం మనం కలుపుకుపోతే ఎలా ఉంటుందంటూ చంద్రబాబు వారిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ని కలుపుకుపోవడం వలన బీజేపీ ఇతర కూటమి బలం పెరగడంతో పాటుగా రాజకీయంగా జగన్ ఒంటరవుతాడనే విశ్లేషణ టీడీపీలో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ తో జగన్ కలవలేరని, బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదని, ఇక మరో ప్రత్యామ్నాయం జగన్ కు ఉండదన్నది టీడీపీ అధినాయకత్వం అంచనా.